हाई फ्रेंड्स इवाल मनं चेसुकोबोयेदी रागी जावा पिल्ललकु एंत उपयोगपड़े रागी जावा एला चेयालो मीकु चूपिस्तानु। मुंदुगा वच्चेसी रागी पिंडी 2 टेबल स्पून्लु, नेक्स्ट वच्चेसी ताटी कलकंड अंडी। इदी ब्राउन गा दोरुकुतुंदी मीकु, कलकंडलो जनरल गा वैट दोरुकुतुंदी, इदी మీకు బ్రౌన్ కలర్ లో ఉంటది। ఇది వచ్చేసి పిల్లలకి జలుబు చేయకుండా నిమ్ము చేయకుండా ఉంటదండి। జనరల్ గా పంచదార వేస్తే మీకు జలుబు చేస్తది పిల్లలకి, సో ఇది యూస్ చేస్తే గనుక పిల్లలకి జలుబు చేయదండి। సో నెక్స్ట్ వచ్చేసి ఈ బౌల్ అంతా వాటర్ అండి। మనం రాగిపిండి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కాబట్టి ఈ కప్ అంతా ఫుల్ కప్ అంతా వాటర్ మనం తీసుకుంటున్నాం। నెక్స్ట్ వచ్చేసి నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఇది చాలా బలం అండి నెయ్యి కూడా। నెక్స్ట్ వచ్చేసి ఉప్పు చిటికెడు। ముందుగా వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాం, స్టీల్ బౌల్, దీని లో ఫ్లేమ్ లోనే మనం ప్రాసెస్ కంటిన్యూ చేసుకుందాం। ముందుగా వచ్చేసి వాటర్ పోసుకుంటున్నాను, 1 కప్ వాటర్ పోసేసుకున్నానండి। ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను। సో లో ఫ్లేమ్ లోనే ఇలాగే కరగనిద్దాం, కొంచెం బబుల్స్ రావాలి। బబుల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ వేసుకుందాం। మన ఈ రాగి పిండి వచ్చేసి మనం డైరెక్ట్ గా అలా పౌడర్ గా వేస్తే మరిగి నీళ్ళలో వేసి ఉండలు కట్టిద్దాం, అందుకే నేను కొంచెం వాటర్ వేసుకొని నేను ఒక డైల్యూట్ చేసుకున్నాను। కొంచెం ఉండలు కట్టుకొని కలుపుకుంటున్నాను, కొంచెం డైల్యూట్ చేసుకున్నా, సో వేణిలో పోసిన తర్వాత మనకి ఉండలు కట్టదు। సో ఈ విధంగా లిక్విడ్ కన్సిస్టెన్సీ చేసుకున్నానండి। దీన్ని మనం ఆ మరుగుతున్న నీళ్ళలో వేసుకుందాం। రాగి పిండి ఇది ఈ జావ వచ్చేసండి మనం పిల్లలకి 10-11 లోపల పెట్టేద్దాం, ఎందుకంటే సాయంత్రం పూట ఇది పెట్టకూడదండి, చాలా అరగడానికి చాలా కష్టపడుతుంది, వాళ్ళ పిల్లలు బాగా కష్టపడతారు। సో అది 10-11 టిఫిన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ముందు మధ్యలో పిల్లలు ఆకలేస్తుంది, ఏదో ఒకటి కావాలి, ఒక సాలిడ్ ఐటమ్ కావాలనుకున్నప్పుడు ఈ హెల్దీ ఫుడ్, సో ఇది బోన్ స్ట్రెంత్కి చాలా మంచిది। మనం వేస్తున్న ఇంగ్రీడియన్స్ నెయ్యి వచ్చేసి కూడా చాలా బలం, సో మనం యూస్ చేసిన తాటి కలకండ కూడా చాలా హెల్దీకి ముఖ్యం, అందుకనే నేను యూస్ చేసిన ఇంగ్రీడియన్స్ మంచివి కాబట్టి పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది। నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యిందండి। ఇప్పుడు మనం కలుపుకున్న లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్న రాగి పిండిని మనం ఇందులో పోసుకుందాం। సో ఒకసారి కలుపుకుందాం, ఉండ లేకుండా కలుపుతూ ఉండాలండి లో ఫ్లేమ్ లోనే। వెంటనే దీంట్లో ఈ తాటి కలకండ కూడా వేసేసుకుంటున్నాను, సో కరగాలి కరండి, అందుకనే నేను వేసుకుంటాను ఇప్పుడే। మళ్ళీ కలుపుకుందాం। సో ఈ విధంగా మరుగుతూ ఉంటుందండి, ఇది ఒక 5-10 మినిట్స్ ఇలాగే మరగనియాలి, కొంచెం పిండి దగ్గర పడుతుంది। సో ఈ జావ దగ్గర పడే కొద్దీ మనం కలుపుతూ ఉండాలండి, ఉండలు కట్టకూడదు, సో నేను కలుపుతూ ఉంటాను మధ్యలో। సో మీరు అదే ప్రాసెస్ని కంటిన్యూ చేయండి। ఈ విధంగా పొంగి వస్తూ ఉంటుందండి, మరి బయటకు పొంగనికుండా మనం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉందాం। ఇప్పుడు కలుపుకుందాం, చూసారుగా దగ్గర పడుతూ వస్తుంది, చూసారు కదండి పొంగు తగ్గిపోయింది, వాటర్ కూడా దగ్గర పడుతుంది, ఇంక ఇంకిపోతుంది। సో ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చింది దగ్గర పడుతున్న తర్వాత, దీన్ని కూడా ఒకసారి కొంచెం కలుపుతున్నాను, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిందండి। సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టండి, దించే ముందు మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుందాం, కమ్మదన్నంతో పాటు పిల్లలు ఇష్టంగా తింటారండి, సో ఇది వేసేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను, మంచి అరోమా వస్తుందండి। అంతేనండి, నేను ఒక బౌల్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, ఈ రాగిజావ రెడీ। సో కొంచెం ఆరిన తర్వాత మనం పిల్లలకి ఇవ్వచ్చు, మరి వేడి మీద అయితే కాలిపోతుంది కానీ తినరు। సో కొంచెం చల్లారనిచ్చి గోరువెచ్చగా అయిన తర్వాత మనం పిల్లలకి సర్వ్ చేద్దాం। హెల్దీ ఫుడ్ అయిన రాగి జావ రెడీ।